ప్రభునందు ప్రియ సోదరి సహోదరులందరకు ప్రభు నామమును బట్టి మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని మహాకృప చేత మరలా మనమందరం కూడా దేవుని యొక్క వర్తమానము తెలుసుకోవటానికి, మీరు వినటానికి, నేను ఉపదేశించడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్థులుగా ఉన్నాము. మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని చెప్పి నేను కూడా సంతోషిస్తూ ఉన్నాను. మీ ఫోన్ కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి, చక్కని సందేశాన్ని మీరు అందిస్తూ ఉన్నారు, చాలా మంచిదండి. మరి ప్రతిసారి కూడా ప్రతి నెల 2వ శుక్రవారం 3వ శుక్రవారం ఈ వర్తమానాన్ని మీరు తప్పగా చూస్తున్నారని తెలియజేస్తూ ఉన్నారు, సంతోషిస్తూ ఉన్నారు. కనుక మనందరికంటే దేవుడు గొప్పవాడు. ఆయన మాటలు ఎంతో మనకు మరి మధురమైనటువంటివి. కనుక ఆ మాటలు వింటున్న మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నామండి. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా యేసు ప్రభువ, నీకు వందనాలు నాయన. మరొకసారి నాయన నన్ను ప్రభువ కనికరించి నీ బిడలకు వర్తమానం అందించడానికి నాయన నడిపించినందుకొరకు నీ స్తోత్రాలు నాయన. అయ్యా, అనేక మంది బిడలు వర్తమానము వింటున్నాము చూస్తున్నామని, నాయన మేలు పొందుతున్నామని చక్కని నాయన సాక్ష్యమిస్తూ ఉన్నారు. అందుకొరకు నీకు వందనాలు. వారిని స్వస్థపరచువాడు నాయన, బలపరచువాడు మీరే తండ్రి. కేవలం నిమిత్త మాత్రం నాయన కనికరించి వారిని ఇంకా మీరు దీవించి ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరచండి. సమయంలో నీ వర్తమానం బిడ్డలకు అందించబోతున్నాను. బలహీనుడను జ్ఞానాత్మతను అందింపు నాయన. లేని మాటలు కల్పించకుండా, ఉన్న మాటలు తీసివేయకుండా, ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా నీ మాటలే పలకటానికి సహాయం చేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామమును వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, దేవుని యొక్క లేఖన భాగంలో నుండి ఈరోజు యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మీకు తెలియపరిచేటువంటి సందేశము ఏమిటంటే, సందేహపరులైనటువంటి వారిని గూర్చిన అంశం. సందేహపరులను గూర్చిన అంశం. చాలామంది సందేహపరులు ఉంటారు, యేసు ప్రభుని గూర్చి చాలామంది సందేహిస్తూ ఉంటారు. అందుచేత ఆ సందేహం అనేటువంటిది వదిలిపెట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు నిజ రక్షకుడు, లోకరక్షకుడు, మన కొరకు, అందరి కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అని చెప్పి నమ్ముకోవాలని మీకు తెలియచేస్తున్నాను. రెండవది, సందేహపరులకు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని గురించి తెలియచేసి ఆయన యొద్దకు నడిపించే వారిగా ఉండాలని చెప్పి కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. అలాగను నడిపించినటువంటి వ్యక్తులను ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. బైబిల్ గ్రంథాన్ని మీరు చేతిలో పట్టుకొని చెబుతూ ఉన్నప్పుడు దాన్ని చక్కగా పరిశీలనగా మీరు చూసి మరి విని అర్థం చేసుకోవాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం ఏమంటున్నాడంటే, అందుకు నతనాయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని పిలుపు అతనితో అనెను. ఈ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని చెప్పి చెప్పాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నతనాయేలుకు పిలుపు చెప్తా ఉన్నాడు. పిలుపు గారు ఏం చేస్తాడంటే, మొదట ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించి ఆంద్రియా తెలుసుకున్నాడు. ఆంద్రియా సీమోనుకు తెలియజేశాడు, ఈయన ధర్మశాస్త్రములో నుండి ప్రవక్త వస్తాడు అని చెప్పి రాయబడినటువంటి రీతిలో ఇదిగో వచ్చాడు అని చెప్పి యేసు క్రీస్తు వారిని సీమోనుకు పరిచయం చేశాడు. మరునాడు యేసు ప్రభు వారు గలిలయలోనికి వెళ్ళాడు. ఆ గలిలయ ఆ ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పిలుపును ప్రభు కనుగొన్నాడు. పిలుపుతో ప్రభు అన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు వెంటనే ప్రభువును వెంబడించాడు. ప్రభు చెప్పిన మాట విని
ఆయన గ్రహించాడు. ఈయన మెస్సయా అని చెప్పి ఆయన గుర్తించాడు. వెంటనే ఇతడు తన గ్రామస్తుడైన సిమోను పేతురు, ఆంద్రయ పట్టణస్థుడైనటువంటి నతనయేలును కనుగొన్నాడంట. ఆరు ఫిలిప్ గారు కనుగొన్నాడు. అప్పుడు ఈ నతనయేలు యొక్క ఊరు ఏది అంటే సిమోను పేతురు, ఆంద్ర యొక్క పట్టణస్థుడు. అంచేత ఈ నతనయేలు ఫిలిప్పు చెప్పినటువంటి మాటకు సందేహిస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో ధర్మశాస్త్రములో మోషయు ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాశారో ఆయన నేను కనుగొంటిమే. ఆయన యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడంట. యేసును గురించి పరిచయం చేశాడు. ఆయన ఎవరనుకుంటున్నావు, ధర్మశాస్త్రములో మోషయు ప్రవక్తలు ఎవరిని గురించి చెప్పారో రాశారో ఆయనే, ఈయన ఆయన మెస్సయ, ఆయనే యేసేబు మరియమ్ గారి కుమారుడు అని చెప్పి చెప్పాడు. అప్పుడు ఇతనికి నతనయేలుకు ఆశ్చర్యం కలిగింది, సందేహం కూడా కలిగింది. ప్రశ్న కూడా ఆయన వేశాడు. ఏమంటున్నాడంటే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని సందేహించాడు. మళ్ళీ ఆయన ప్రశ్నించినట్టుగా ఉంది మాట. ఒకటేమో సందేహం, రెండవదేమో ప్రశ్న. సరే, నువ్వు చెప్పిన మాట బాగానే ఉంది, ఈయనే మెస్సయ అని చెప్పి నేను నమ్ముతాం. ధర్మశాస్త్రములో ఈయన గురించి మోషే ప్రవక్తలు కూడా వ్రాశారని చెప్పి నమ్ముతాను. కానీ నజరేతు పట్టణమును గురించి చూస్తే నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? ఎందుకంటే ఆ పట్టణం, ఆ ఊరు చాలా దుర్భరకరమైనటువంటి పట్టణం. అది అక్కడ ప్రజలు చాలా తిరుగుబాటు చేసేవాళ్ళు, అక్కడ ప్రజలు అన్యాచారం కలిగినటువంటి వాళ్ళు, ఆ ప్రజలు అన్యులతో సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళు, వారు భయంకరమైనటువంటి వారు, వారు చాలా మరి ప్రీతమైన వాదములు కలిగినటువంటి వాళ్ళు. ఏమండి, వాళ్ళు చాలా అల్లర్లు చేస్తారు, వారు చాలా అనేకమైనటువంటి లోకాచారాలు కలిగి ఉన్నారు వాళ్ళు. ఇట్లాంటి పట్టణము నుండి మంచివాడైన యేసుక్రీస్తు ఎలా వస్తాడు అని ఫిలిప్ను ప్రశ్నించాడు. అప్పుడు ఫిలిప్ ఏమంటున్నాడంటే, అతని మాటతో కాదు, ఒత్తిడి చేత కాదు, ఏమంటున్నాడు, వచ్చి చూడు అని అతను యేసు దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఎంత మంచి అవగాహన కలిగి ఉన్నాడు ఫిలిప్ గారు. ప్రభుని గురించి మంచిగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. నేను చెప్పడం కాదు, నీవే వచ్చి చూడు అంటా ఉన్నాడు. అంటే నతనయేలుకు కలిగినటువంటి సందేహం ఏమిటంటే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా, అంటే మంచివాడైన యేసుక్రీస్తు రాగలడా, అక్కడ పుట్టాడు కదా అని ఆయన సందేహించాడు. నేను నమ్మను అంటున్నాడు. యేసు ప్రభువారు ఎక్కడి నుంచి రావాలి, మెస్సయ ఎక్కడి నుంచి రావాలి, యూదా బెత్లెహేములో నుంచి కదా, అక్కడే పుడతాడని కదా చెప్పేది, కనుక నువ్వు చెప్పేది దానికి భిన్నంగా ఉంది అని చెప్పి సందేహిస్తూ ఉన్నాడు. కనుక నజరేతు పట్టణం ఎలాంటిది అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బెత్లెహేములోనే పుట్టాడు. ఏమండి, ఆ తరువాత ఆయన తల్లిదండ్రులు కూడా నజరేతుకు వచ్చి అక్కడ కాపురం పెట్టారు, అక్కడ పెరిగాడు ఆయన, అక్కడే ఆడుకున్నాడు. ఏమండి, అక్కడే నజరేయుడిగా పిలువబడ్డాడు. ఒకసారి దయ్యాలు కూడా నజరేయుడు అని యేసు నీతో నాకేం పని, అప్పుడే మమ్మల్ని నశింపజేయవచ్చితవా అని చెప్పేసి కేకలు వేస్తున్నాయి. చూసారా, ఆ దయ్యాలు కూడా ప్రభు అని అన్నాయి. ఏమంటే, నజరేయుడని యేసు అని పిలిచారు. అంటే యేసు ప్రభువారు నజరేయుడు, ఆయన ఊరు నజరేయుడు. చూసారా, ఆయన ఆ ఊరు కూడా నజరేతు, ఆయన పెరిగింది కూడా నజరేతు. లోకాసువార్త 4:16 ఆయన అక్కడే పెరిగాడు. ఆయన పెరిగినటువంటి ఊరు అది. ఏమండి,
దయ్యాలు కూడా ప్రభువారిని నజరేయుడని యేసు అని పిలిచాయి. అలాగే యేసు ప్రభువారికి పేరు కూడా మళ్ళీ గలిలేయుడు అని పేరు పెట్టారు. ఈ గలిలయ ప్రాంతము ఈ యొక్క నజరేయుతో ఊరు కూడా పక్క పక్కన ఉంటాయి, సైడ్ బై సైడ్. కనుక గలిలయలో కూడా ఆయన ప్రాంతాన్ని సంచరించాడు. గలిలయ ప్రాంతం కూడా అల్లర్లతో, గొడవలతో, పోట్లాటలతో కొట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు. అందుకని ఆ రెండు ప్రాంతాలు కూడా ఒకటిగా సంబంధించినటువంటివి. అందుచేత ఈ యొక్క నజరేతు పట్టణం ఎక్కడ ఉంటుందంటే గలిలయ పట్టణానికి ఇంకా దిగువలో కిందిగా కట్టబడింది. అంటే దీని పక్కన ఒక లోయ ఉంటుంది. ఆ లోయలో ఎప్పుడు రోమా ప్రభుత్వం యొక్క సైన్యం ఎప్పుడు కూడా పహారీ చేస్తూ ఉంటారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఏమండి, అందుకని ఆ ప్రాంతం అంతా కూడా అల్లర్లతోనూ గొడవలతోనూ నిండి ఉంటుంది. అక్కడ సమాధానం అనేటువంటిది ఉండదు. ఏమండి, సంతోషంగా ఉండరు, పవిత్రంగా ఉండరు వాళ్ళంతా అన్యజనులు. అలాంటి వారి చోట యూదులు కొంతమంది అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా వాళ్ళ ఆచారమును కలిగి అన్యులతో కలిసి జీవిస్తూ ఉన్నారు. వీళ్ళ ఆచారం కూడా అన్య ఆచారమే. వాళ్ళ పద్ధతులు అన్యుల ఆచారం, వారి క్రియలు అన్య ఆచారము. ఇలాగే వాళ్ళకి వీళ్ళకి తేడా లేకుండా జీవిస్తున్నారు. అలాంటి ఊర్లో యేసు ప్రభువారు ఆయన పెరుగుతూ ఉన్నాడు. అందుకని ఆయన నజరేయుడు అని చెప్పి పిలిచారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నజరేతు పట్టణం చాలా దుర్భరకరంగా ఉంది. అందుకని అటువంటి జనములో నుండి ఒక మంచివాడు ఎట రాగలడు, ఒక భక్తుడు ఎలా రాగలడు, ఒక ప్రవక్త ఎలా రాగలడు, ఒక మెస్సయా ఎలాగ రాగలడు? మంచివాళ్ళు రారు కదా, అదంతా చెడ్డ మనుషులు. చూసారా, అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం ఈ నోటని, ఈ మనిషి నోట నుంచి ఎప్పుడు మంచి మాటలు వస్తాయో అని అంటారు. ఈ మనిషి మారటం అంటే అసాధ్యం. ఆ ఊరి ప్రజలు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు అని చెప్పి ఆ ఊరి ప్రజల్లో బట్టి ఆ ఊరిలో ఉన్నవానికి చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. అబ్బో నువ్వు ఆ ఊరి వాడివా, ఆ ఊరి వాళ్ళ సంగతి మాకు తెలుసులే అంటారు, నమ్మరు. అలాగే ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువారు ఆయన దేవుని కుమారుడైనప్పటికీ, ఆయన పుట్టింది బెత్లెహేములు అయినప్పటికీ, ఆయన ఆ బోధించేటువంటిది ఆ దైవ బోధ అయినప్పటికీ, రోగులను స్వస్థతపరుచున్నప్పటికీ, అనేక మందిని బాగుపరుస్తున్నప్పటికీ యేసు ప్రభువారిని గురించి ఈ నతనాయులు సందేహపడుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఒకటి మనం గమనించినట్లయితే, ఒకటి చూడండి, ఒక పనస పండు ఉందనుకోండి. ఆ పనస పండులో నుంచి పనస పండు చూస్తానికి ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది, కానీ దాని లోపలి భాగము చాలా మధురంగా ఉంటుంది. అలాగే గులాబీ చెట్టు ముళ్ళు కలిగి ఉంటుంది. ఆ ముళ్ళలో ఒక చక్కని పుష్పం పుష్పిస్తూ ఉంటుంది. అలాగే ఊరిలో చెడ్డవారైనప్పటికీ ఆ చెడ్డవారిలో నుంచి మంచివాడు రాగలడు. ఏమండి, అలాగే ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు కూడా నజరేతులో ఉన్నప్పటికీ నజరేయుల్లాగా ఉండలేదు. ఆయన గలతీయ ప్రాంతంలో ఉన్నప్పటికీ, ఆ గలయా పట్టణములు ఉన్నప్పటికీ, గలయులు ఉన్నటువంటి రీతిలో ఆయన ఉండలేదు. ఆయనకు ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఏమండి, ఆయన మాటలు పరిశుద్ధం, ఆయన ప్రవర్తన పరిశుద్ధం, ఆయన జీవిత విధానం పరిశుద్ధం, ఆయన జీవితం అంతా కూడా పరిశుద్ధంగా ఉన్నాడు, దేవునికి అనుకూలంగా ఉన్నాడు. కానీ నతనాయేలు నమ్మటం లేదు. ప్రభునందు ప్రియులారా, ఇలాగా యేసు క్రీస్తు వారు, ఆయన యోసేపు కుమారుడు, మరియమ్మ కుమారుడు ఆయన అని చెప్పి ఎవరన్నా చెప్తే, ఆ నిజంగానే నీవు కూడా వాళ్ళ కుమారుడే అని చెప్పేసి అనుకొని దేవుని కుమారుడు కాదు అని చెప్పి నువ్వు అనుకోకూడదు. ఆయన దేవుని కుమారుడు, ఆయన రక్షకుడు, లోకరక్షకుడు, మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు, మనలను బాగు చేయడానికి వచ్చిన రక్షకుడు, ఆయన మనలను స్వస్థతపరచడానికి వచ్చిన రక్షకుడు, మన పాపములను క్షమించడానికి వచ్చిన రక్షకుడు, ఆయన మన పాపముల కొరకు సిలువ మీద బలియాగమై
మన పాపముల కొరకు ఆయన రక్తము చిందించడానికి ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి లోక రక్షకుడు ప్రభునంద ప్రియులారా ఇది నువ్వు తెలుసుకోవాలని చెప్పి నీకు మనవి చేస్తా ఉన్నాను నీలో ఉన్న సందేహాన్ని విడిచిపెట్టేసేయాలి యేసుక్రీస్తు వారు రక్షకుడు కాదు దేవుని కుమారుడు కాదు ఇంకా ఆయన మానవుడు ఆయన ఒక ప్రవక్త అని చెప్పి ఎవరైనా నీకు చెప్పిన ఎడల అలాగే నమ్మకోకుండా యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించండి ఎందుకంటే ఆయన మంచివాడు మంచివాడు నతనయేలు అనుకుంటున్నాడు ఇందులో నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అంటున్నాడు మంచివాడు రాగలడా మెస్సయ రాగలడా అని సందేహిస్తా ఉన్నాడు ఏమండి లేదు 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 ప్రభునందు ప్రియులారా రాగలడు మంచివాడు వచ్చాడు ఏమండి ఈయన ఎవరు మంచివాడు అంటే మంచివాడు ఒక్కడే అని చెప్పి యేసు ప్రభువారు చెప్పాడు 19వ అధ్యాయంలో మంచివాడు ఒక్కడే ఆ మంచివాడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంచేత దేవుని యొక్క వాక్యములో అంటాడు కీర్తనలో ఏమంటాడంటే 106వ కీర్తన 1వ వచనములో అంటాడు యెహోవా దయాళుడు అంటాడు దయాళుడు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మంచివాడు నిజమే ఎందుకే మంచివాడు అంటే ఈ మంచివాడు ఆయన ఈ లోకములోనికి వచ్చి ఆయన పాపులను క్షమించాడు అంటే రోగులను స్వస్థత పరిచాడు దుఃఖములో ఉన్న వారిని ఓదార్చాడు వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు అనేక మంది సరిపోయిన వారిని లేవనెత్తాడు కుష్ఠరోగులను బాగు చేశాడు దయాల చేత పీడింపబడుతూ అనేక సంవత్సరాలు వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి వారిని ఆ వ్యాధి యొక్క దయ్యముల నుండి దురాత్మల నుండి ఆయన విడిపించాడు ఎంత మంచివాడు ఏమండి పాపులను శిక్షించుకోకుండా పాపులను క్షమించమని చెప్పి ఆ పాపుల కొరకు ఆయన సిలువలో ప్రాణము పెట్టాడు ఎంత మంచివాడు ప్రభునందు ప్రియులారా ఈ మంచివాడు నీ కొరకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు మంచివాడు ఈ మంచివాడు చేసే పని ఏమిటంటే నీ పాపములన్నిటినీ కూడా క్షమించడానికి ఆయన మంచివాడుగా ఉన్నాడు ఎంతటి పాపివైనా ఎంతటి పాపులైనా వారందరినీ కూడా క్షమించి వారి కొరకు వారిని క్షమించి ఆయన బిడ్డలుగా అంగీకరించడానికి సంశుద్ధుడిగా ఉన్నాడు ఈ మంచివాడు అందుచేత ఈ మంచివాని గురించి నీవు తెలుసుకొని ప్రభువుని వెంబడించడానికి ఆయన్ని అనుసరించడానికి నీవెప్పుడు కూడా సందేహపడకూడదు ప్రభునందు ప్రియులారా ఎవరిని గురించైనా నువ్వు సందేహించవచ్చు కానీ యేసు ప్రభుని గురించి మాత్రం నువ్వు సందేహించని అవసరం లేదు ఈయన మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఈయన గురించి నువ్వు సందేహించని అవసరం లేదు అందుచేత దేవుని యొక్క వాక్యములో మనం నా ఈ యొక్క పిలుపుని గురించి చెప్తాం చూస్తాం నతనయేలు సందేహపడతామంటే ఏం చేస్తున్నాడు పిలుపు గారు అంటున్నాడు నీవు మాటలతో కాకుండా వచ్చి చూడు అంటున్నాడు అంటే వాళ్ళని ఏం చేస్తున్నాడు సందేహపరులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు మీరు వచ్చి ప్రభుని చూడండి ఆ మంచివాడిని ఏంటో చూడండి అని ఆ మంచివాడైనటువంటి యేసుక్రీస్తు వారిని వెంబడించమని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నాడు మనం కూడా ఎలా ఉండాలంటే ఈ పిలుపు గారి వారిలాగా ఉండాలి అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించి మీరు ప్రార్థనకు వచ్చి చూడండి ఆయన్ని నమ్మి చూడండి ఆయన యందు విశ్వాసం ఉంచి చూడండి ఏమండి ఆయన మందిరానికి వచ్చి చూడండి అని వారిని ప్రోత్సహించేటువంటి వారిగా మనము ఉండాలి వారిని తీసుకురావాలి ఆంద్రేయ సిమోనును ప్రభు దగ్గరకు తీసుకొచ్చాడు పిలుపు నతనయేలును ప్రభు దగ్గరకు తీసుకొస్తా ఉన్నాడు మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఎంతోమంది లోకంలో సందేహపరులు ఉంటారు ప్రభుని గురించి సందేహించే వారు ఉంటారు కనుక ప్రభుని తెలుసుకున్నటువంటి నీవు ప్రభుని గురించి వారికి చెప్పటంలో ఆ సందేహాన్ని తీర్చేటువంటి వారు ఉండాలి వచ్చి చూడండి అని వారిని తీసుకురండి ప్రభు దగ్గరికి ప్రభు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములు అంటాడు ఏమంటాడంటే ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి అనే ఆహ్వానం చేస్తున్నాడు. మనం ఏం చేయాలంటే మనం కూడా వారిని సందేహపరులుగా ఉన్నటువంటి వారిని ప్రభు దగ్గరకు రమ్మని ఆహ్వానించి తీసుకుని వచ్చేటువంటి వారికి ఉండాలి. ఇది మనం చేసేటువంటి పరిచర్య. నీవు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొచ్చావు? మన పిలుపును చూసి మనం నేర్చుకోవాలి. ప్రభునందు ప్రియులారా, నతనయేలును ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చాడు పిలుపు. అప్పుడు నతనయేలు ప్రభును చూసి నమ్మాడు, ప్రభును చూసి నమ్మాడు, ప్రభులో స్థిరపడ్డాడు. అది ఎవరిని బట్టి అంటే పిలుపును బట్టి, చెప్పేవారిని బట్టి వినేవాళ్ళు కూడా ఉంటారు. చెప్పేవారు కనుక నమ్మకంతో చెప్తే వాళ్ళు వస్తారు. అలాగే మనం కూడా ఎలా ఉండాలంటే, దేవుడు మన పట్ల చేసిన కార్యాలు, యేసు ప్రభు మన పట్ల చేసిన అద్భుతాలు, మనలను ఆశీర్వదించిన విధానం, రక్షించినటువంటి విధానం, ఇవన్నీ కూడా ఇతరులకు చెప్పి వాళ్ళకు కూడా నమ్మకాన్ని కలిగించి ప్రభు దగ్గరకు నడిపించే వారికి ఉండాలి. మనం ఆయన వెంబడించే పరిస్థితి వాళ్ళకి కలుగ చేయాలి. నీ అనుభవం ఎలా ఉండాలంటే, నీకు అనేక మంది సందేహపరులను యేసు ప్రభు దగ్గరకు నడిపించే అనుభవం కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియ సోదరి సహోదరుడా, ప్రభునందు విశ్వాసం ఉంచి నీవు 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, లేక 20, 30, 40, 50 సంవత్సరాలు కావచ్చు, నీ జీవితంలో ఎంతమందిని నడిపించావు ప్రభు దగ్గరికి? ఇలాంటి సందేహపరులకు ప్రభుని గురించి తెలియచెప్పి నీవు ఎంతమందిని ప్రభు దగ్గరకు తీసుకొచ్చావు ఆలోచించు. నీ వంతు నువ్వు చెల్లిస్తున్నావా? ప్రభునందు ప్రియులారా, అలా చెల్లించాలి. ఏమండి, అలా వారిని నడిపించాలి, ఇద్దరికి నడిపించాలి. ఆత్మలు సంపాదించిన వారికి అతిశయ కిరీటం ఇస్తాడంట యేసు ప్రభు వారు, బహుమానం అది. అంచేత సందేహం, ఎవరన్నా సందేహిస్తున్నారా ప్రభుని గురించి? ప్రార్థనకు వస్తానికి సందేహిస్తున్నారా? ఆయన నమ్మటానికి సందేహిస్తున్నారా? ప్రార్థన చేయించుకోవటానికి సందేహిస్తున్నారా? లేకపోతే బాప్టిజం తీసుకోవటానికి సందేహిస్తున్నారా? ఆయన్ని వెంబడించడానికి సందేహిస్తున్నారా? ఆ సందేహ పరులందరినీ కూడా నీవు వారిని బలపరిచి ప్రోత్సహించి వాళ్ళ సందేహాలు తీర్చాలి. తీర్చి ప్రభుని గురించి చెప్పండి. ఇంకా ఆ సేవకుడి గురించి, ఈ సేవకుడి గురించి ఏమండి, ఏదో మరి ఏదో ఇశ్రాయేల్ గురించో లేకపోతే ఇంకెవరి గురించో చెప్పొద్దండి. యేసు క్రీస్తు వారి గురించి చెప్పి ప్రభు దగ్గరకు వారిని నడిపించాలి. అది మన వంతు. అంచేత ప్రభు దగ్గరకు నడిపించే అనుభవం మనం కలిగి ఉండాలి. ఈ యొక్క పిలుపు ఎలాగునా మరి ఆ నతనయేలును నడిపించడం, అలాగే మన జీవితంలో కూడా. ప్రభునందు ప్రియులారా, నీ ఇంటిలో నీ సహోదరి సహోదరులు, నీ తల్లి తండ్రి, లేక నీ సహోదరుడు సహోదరి, లేకపోతే నీ కుటుంబ బంధువులు ఏమండి, నీ స్నేహితులు ఏమండి, నీ ఇరుపక్కల ఉన్నటువంటి అన్య జనాంగం, ఎంతమంది అయితే ఇంకా సందేహించి ప్రభు దగ్గరికి రావటానికి మరి ఇష్టం లేని వారికి ఉన్నారో, లేక తెలుసుకోవడానికి వాళ్ళు ఆశపడుతున్నారు కానీ వాళ్ళ సందేహాలు తీర్చేవారు లేక వారు ఆగిపోతున్నారు. అందుకని నీవు కూడా నువ్వు సందేహించుకోకుండా అటువంటి వారిని ప్రభు దగ్గరకు నువ్వు నడిపించి ఏమండి, ప్రభువుని వారు ఆరాధించేటట్లుగా, ప్రార్థనకు వచ్చేటట్లుగా, దేవుని వాక్యం వాళ్ళు విని మేలు పొందేటట్లుగా, ఏమండి, వారు కూడా బాప్టిజం పొంది వారు నూతన జన్మ సంబంధమైన జీవితంలో ఎదిగి ఫలించినట్లుగా, సంఘములో వారు దేవుని కృప వరములు కలిగి దేవుని సంఘములో సేవకునికి మంచిగా సహకరించి దేవుని పరిచర్య వారు చేసేటట్లుగా నువ్వు ప్రోత్సహించాలి. వారిని ఎన్నడూ కూడా దూరం చేయకూడదు, కానీ అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే ఒక మంచి నాయకుడుగాని ఉండాలని చెప్పి నీకు మనవి చేస్తున్నాను. నతనయేలు పిలుపు ఎలాగున నతనయేలును నడిపించాడో అలాగే మనము కూడా ప్రభు దగ్గరకు అనేక మందిని నడిపిద్దామని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. దేవుడు తన వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, ఎస్సయా నీకు వందనాలనైనా. నీ దాసుని ద్వారా ఇచ్చినటువంటి వర్తమానం కొరకై నీకు వందనాలనైనా. చెప్పబడిన ఈ వర్తమానం విన్న వారందరి హృదయాల్లో, చూచినటువంటి వారందరి హృదయాల్లో ఫలింపచేయండి. అయ్యా దయగలిగిన తండ్రి, నతనయేలు
నజరేతులో ఉన్నటువంటి నిన్ను ప్రభువ నమ్మటంలో సందేహిస్తున్నాడు. అలాగే అనేక మంది నిన్ను నమ్మటంలో సందేహిస్తున్నారు నాయన. వారి యొక్క సందేహాన్ని తీర్చగలిగేటువంటి బిడలుగా మేమందరం కూడా ఉండినట్లుగా సహాయం చేయండి. అనేక మందిని యొద్దకు నడిపించుటకు అయా జ్ఞానవంతులుగా చేయమని వేడుకుంటున్నా. ఫిలిప్పు నతనాయేలును నడిపించినట్లుగా అన్య జనులను కూడా నీ యొద్దకు నడిపించుటకు బలహీన పడిపోయిన వారిని, సందేహపడిన వారిని, వెనకబడిపోయిన వారిని, పడిపోయిన వారిని నీ యొద్దకు నడిపించుటకు బలమైన పాత్రలుగా బిడ్డలు వాడుకొని మహిమపొందమని నేను వేడుకుంటున్నాను. ఎంతమంది ఎటువంటి సమస్యలు, రోగ సమస్యలు, వ్యాధి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు అయా ఉన్నాయో ప్రభువా, వాటన్నిటిలో నుంచి వారికి విడుదలకు దయచేసి వారి జీవితాల్లో నెమ్మది కలిగించి మహిమపొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమును వేడుకొని చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సోదరి సహోదరులారా, మరి విన్న వాక్యాన్ని బట్టి మీ అందరి కూడా మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీ అవసరతలు ఏదైనా ఉన్నట్లయితే మీరు ఏ సమయంలో మీరు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను, ప్రార్థన చేస్తాను. అనేక మంది మరి ఫోన్లు చేస్తూ ఉన్నారు, వారి కోరిక మేరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. రాత్రి 12 గంటలు అవుతుంది నాకు ఇవన్నీ కూడా ఫోన్లో ప్రార్థన చేయటం. కనుక మీరు ప్రభు మిమ్మల్ని స్వస్థత పరుస్తాడు, సందేహం లేదు. కనుక మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు తెలియచెప్పండి, మీరు ఫోన్ చేయండి, మీ ప్రార్థనలకు నేను జవాబు ఇచ్చి ప్రార్థన చేస్తాను. ప్రభు తప్పక మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీకు మేలు కలుగుతుంది అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక మీరు స్పాన్సర్ చేయకూరని ఎడల మీరు ఫోన్ చేసినట్లయితే నేను మరి ఎవరినన్నా మనిషిని పంపిస్తాను, లేక మీరు స్వయంగా ఇవ్వచ్చు, లేక బ్యాంక్ అకౌంట్ కనుక మీకు తెలిసినట్లయితే ఆ బ్యాంక్ అకౌంట్లో మీరు జమ చేయవచ్చు. ఇలాగా మీరు కూడా సువార్త సేవలో నాతో కూడా జత పనివారిగా ఉండి పాలిభాగస్థులుగా ఉండాలని, ఇంకా అనేక మందికి సువార్తను మీరు అందించేవారిగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సమాధానం, సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాక పర్యంతం మనందరికీ. ఈ యొక్క టీవీ యంత్రము ద్వారా దేవుని వాక్యము విన్నటువంటి సూచన బిడ్డలందరికీ సర్వదా తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.